హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ తెలుగమ్మాయి ఈరోజు నేను వస గురించి చెప్పాలనుకుంటున్నాను నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకుంటాను వస కొమ్మలు ఇలా ఉంటాయి ఇవి ఎక్కడైనా మనకి కిరాణా షాపులల్లో కానీ ఆయుర్వేదం షాపులలో కానీ ఇవి దొరుకుతుంటాయి మీరు వీటిని చూసే ఉంటారేమో అనుకుంటున్నాను నాకైతే ఫస్ట్ డెలివరీ అయ్యాక తెలిసింది నేను వీటిని చూడడం అప్పుడే నాకు ముందైతే తెలియదు ఇంకా మదర్ అయిన వాళ్ళకి తెలిసే ఉంటుంది వాళ్ళ పిల్లలకి యూజ్ చేసే ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఇవి పిల్లలకు చాలా అంటే చాలా యూజెస్ ఉన్నాయి వీటితో పిల్లలకి మనం అనుకున్న టైంకి పిల్లలకి మాటలు కొందరికి రాక రాకుండా ఉంటాయి కదా వాళ్ళు త్రీ ఇయర్స్ అయినా కూడా కొందరు మాట్లాడలేకపోతుంటారు వాటికి ఇవి చాలా యూజ్ అవుతాయి మనకి ఇవి చిన్నప్పటి నుంచి పోయడం వల్ల వాళ్ళకి వన్ ఇయర్ దాటినప్పటి నుంచి వాళ్ళు మా మాట్లాడతారు వాళ్ళకి స్వరం కూడా చాలా స్వీట్గా ఉంటుంది వాళ్ళు ఏదైనా కూడా ఒత్తులు అలాంటివి కూడా స్పష్టంగా పలుకుతారు పిల్లలు ఇంకా వీటి వల్ల మనకి పిల్లలకి గొంతు గొంతుకు దగ్గర ఇక్కడ మనకి దగ్గర గొంతు దగ్గర అవి వస్తుంటాయి కదా గడ్డలు ఆ గడ్డలు కూడా పిల్లలకు రాకుండా ఉంటాయి ఇవి ఇవి పోయడం వల్ల మనకు పిల్లలకు అలాగే నిమోనియా అలాంటివి కూడా ఉంటాయి కదా ఆ పిల్లలకి వస్తుంటాయి నిమోనియా అనేది ఆ నిమోనియాను కూడా రాకుండా కంట్రోల్ చేస్తుందండి ఇది ఓకే ఫ్రెండ్స్ ఇది ఎలా చూపిస్తాను ఇది మీకు తెలిసే తెలియదో నాకు తెలియదు ఇది చిన్నప్పుడు పిల్లలకి మనం యూజ్ చేస్తుంటాం కదా ఉగ్గు గరిట దీనితో మనం పిల్లలకి ఏమైనా మెడిషన్ అలా పోయాలంటే పెద్దవాళ్ళు ఇదే యూజ్ చేస్తారు యూజ్ యూజ్ చేస్తారు విలేజ్లలో అయితే నేను కూడా మా పిల్లలకి ఇదే యూజ్ చేసేదాన్ని చిన్నప్పుడు ఇంకా మీకు వీటితో కష్టం అనుకుంటే ఇలాంటి ఫిల్లర్ యూజ్ చేసి మనం సిరప్లకు వస్తుంది కదా ఆ ఫిల్లర్ యూజ్ చేసి కూడా పిల్లలకి మీరు వేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ గరుకుగా ఉండేది తీసుకోండి మనకు అరగదీయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలాంటిది తీసుకొని మీరు ఇలా కొంచెం గరుకుగా ఉండేది తీసుకొని కొన్ని వాటర్ మీరు ఫీడింగ్ ఇస్తుంటారు కదా ఆ మిల్క్ తీసుకొని మదర్ మిల్క్ కొన్ని కొన్ని యాడ్ చేస్తూ మీరు వీటిని అరగదీసుకోండి కొంచెం అరగదీసుకోండి ఎక్కువ ఘాటుగా ఉంటుంది పిల్లలు మీరు త్రీ మంత్స్ అప్పుడు అట్లా అట్లే ఒక్క మిరపగింజ మిరపగింజ సైజులో తీసుకొని పిల్లలకి మదర్ మిల్క్లో యాడ్ చేసి ఇవ్వాలి పోయాలి మీరు పోసేటప్పుడు మీ ఇంట్లో పెద్దవాళ్ళని అడగండి ఇంకా క్లియర్గా చెప్తారు కావాలంటే వివాస గురించి ఎలా పోయాలో కూడా వాళ్ళే చెప్తారు మీకు చిన్నప్పుడు పోసేటప్పుడు మదర్ మిల్క్ ఖచ్చితంగా యాడ్ చేయాలండి ఎందుకంటే కొంచెం ఘాటుగా ఉంటుంది పిల్లలు తాగలేరు కదా మీరు పెద్దవాళ్ళు ఉంటే చిన్నప్పుడు ఫైవ్ మంత్స్ దాటే వరకు పెద్దవాళ్ళతోనే వేయించండి వాళ్ళైతే ఎక్స్పీరియన్స్డ్ కదా బాగా పోస్తారు మనకు అలవాటు ఉండదు ఇలా మెత్తగా చాలా అంటే చాలా మెత్తగా ఎటువంటి చెక్క అవి ముక్కలు లేకుండా మ మీరు అరగ తీసుకోవాలి వీటిని చూడండి ఇలా కొంచెం గింజంతా తీసుకొని ఇలా మదర్ మిల్క్లో యాడ్ చేసి మీరు పిల్లలకు పోయండి మీకు దీనితో పోయడం రాకపోతే ఇలా ఫిల్లర్ యూజ్ చేసి కూడా మీరు పిల్లలకు వేయండి వీక్లీ త్రీ టైమ్స్ అలా ఇస్ ఇస్తే పిల్లలకి త్వరగా మాటలు వస్తాయి అలాగే వాళ్ళు వన్ ఇయర్ అయినా కూడా ఒక కొందరు నడక కొంత పాకడము అలా లేట్ అవుతుంటాయి కదా అవి కూడా చాలా తొందరగా వస్తాయండి ఇవి వసవడం వల్ల ఇంకా చెవి దగ్గర చెవిలో కొందరు పిల్లలకు చీము కారడము చెవి నొప్పి అలా వస్తుంటాయి కదా అవి కూడా ఇది వసవడం వల్ల పిల్లలకు అవి కూడా రాకుండా ఉంటాయంట ఇవన్నీ మా నాన్నమ్మ చెప్పిందండి అవే మీకు నేను మా పిల్లలకి యూజ్ చేసి మీకు చెప్తున్నాను అలాగే ఇం ఇంకా మనం డెలివరీ అయినప్పుడు మనకి వసకొమ్మలు మనకు కూడా ఇస్తారు ఈ వసకొమ్మలు పొడి చేసి ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి పిప్పళ్ళు అలాంటివి కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి పొడి చేసి వాళ్ళు మనకు కూడా ఇస్తారు డెలివరీ అయిన తర్వాత పిల్లలకి ఎటువంటి మన ఫీడ్ మన పాలు తాగడం వల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి వాళ్ళకు మన మనకు ఇస్తుంటారు మనతో పాటు వాళ్ళు మన ఫీడింగ్ తాగడం వల్ల వాళ్ళకి అరుగుదల అవన్నీ బాగుంటాయని అలా ఆ పొడి ఎలా చేస్తారో నేను కూడా ఇంకా తెలియదు ఒకవేళ అది కుదర్చే వీడియో చేస్తానండి మీకు కావాలంటే ఎవరైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను వీటిని మీ పిల్లలు వన్ ఇయర్ అయినా కూడా మీరు ఇలా అరగ తీసి తేనెలో తేనెలో కూడా మిక్స్ చేసి పెట్టచ్చు అలాగే వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్స్ ప మిక్సీ చేసో లేకుంటే మీరు మిషన్కైనా వేయించుకోవచ్చు మిషన్ అంత అవసరం లేదు మిక్సీకి చిన్న చిన్న ముక్కలుగా వేసి వీటిని పొడి చేసి పెట్టుకొని ఒక బా ఒక డబ్బాలో పెట్టుకుంటే వీటిని రోజు పాలల్లో కానీ గోరువెచ్చని నీళ్ళలో కానీ అలా టూ డేస్ వన్స్ త్రీ డేస్ వన్స్ అలా మీరు పిల్లలకి అప్పుడప్పుడు ఇస్తుంటే ఏమన్నా స్కిన్ ఇన్ఫెక్షన్లు కూడా లేకుండా వాళ్ళకు పోతాయి పిల్లలకి ఇప్పుడు పింపుల్స్ అనేవి చాలా కామన్గా వస్తున్నాయి కదా మనకు చిన్నప్పుడు వాళ్ళు మన నానమ్మ వాళ్ళు బాగా పోసారు కాబట్టి మనకు పింపుల్స్ ప్రాబ్లమ్స్ లేకుండా పోయింది ఇప్పుడు పిల్లలకు అది చాలా రెగ్యులర్గా వస్తుంది పిల్లలకి అందరికీ ఇప్పుడు ఫుడ్ ఎఫెక్ట్ అలా చాలా ఉన్నాయి కదా అవి కూడా రాకుండా ఈ వస కొమ్మ చాలా కంట్రోల్ చేస్తుంది పిల్లలు కూడా చాలా అందంగా ఉంటారంట వస పోయడం వల్ల ఇంకా యూరిన్ ఇన్ఫెక్షన్లు అలా అలా కూడా ఇవి రాకుండా కంట్రోల్ చేస్తుందంట ఓకే ఫ్రెండ్స్ ఇంకా మీరు ఇంకా వీటిని మీరు చా నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ మార్నింగ్ అలా చిన్న చిన్న మీకు ఇంత ముక్కలు కావాలో అంత ముక్కలు కట్ చేసుకొని తిరిగి ఎండబెట్టుకొని మనం స్టోర్ చేసుకుంటే మిక్సీ పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫైవ్ సిక్స్ ఇయర్స్ పిల్లలకైతే అలాగే ఇవ్వచ్చు చిన్న చిన్న పీసులు చేసేసి ఎందుకంటే వాళ్ళు నములుతారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాగైనా ఇస్తే పిల్లలకి చాలా మేలు వీటిని అప్పుడప్పుడు మనము మనం కూడా తింటుంటే మనకి పీరియడ్స్ టైంలో అలా పెయిన్స్ స్టమక్ పెయిన్ అలా వస్తుంటుంది కదా వాటి అది లేకుండా పోతుంది అది అలా యూజ్ చేయండి వీటిని మనకు కూడా చాలా మేలు ఇది కొందరు పిల్లలకు నాలుగు మందం ఉండి సరిగ్గా మాట్లాడలేకపోతుంటారు కదా ఇలా ఇవ్వడం వల్ల వాళ్ళు వాళ్ళు కూడా సరిగ్గా బాగా సరి బాగా మాట్లాడతారండి అలా కూడా ఇవ్వండి అలా ఉన్న వాళ్ళు కూడా స్వరం చాలా క్లియర్గా బాగా వస్తుంది ఏమన్నా స్కిన్వి మనకి డిసీజెస్ రాకోకుండా ఇది యూజ్ అవుతుంది చాలా ఎవరన్నా గలగల మాట్లాడుతుంటే పిల్లలు చాలా గట్టిగా అలా మాట్లాడుతుంటే మా పెద్దవాళ్ళు అంటుంటారు మీ మీ అమ్మ వాళ్ళు నీకు వస ఎక్కువ పోసారు అందుకే వస పోస పెట్టలాగా మాట్లాడుతున్నావు అని అంటుంటారు కదా అందుకు ఈ వస అనేది ఇప్పుడు యూజ్ చేయడం లేదు పల్లెలలో అయితే ఖచ్చితంగా పిల్లలకి పోస్తున్నారు ఇప్పటికి కూడా ఇది ఇది మనం పురిటి పురిటి స్నానం అప్పుడు కూడా పిల్లలకి కొమ్మ కడతారు వాళ్ళు ఈ కొమ్మ చీకడం వల్ల వాళ్ళకి ఏమన్నా ఇన్ఫెక్షన్లు ఉన్నా కూడా అలా తగ్గుతాయని ఇంకా జొల్లు అలాంటివి పిల్లలు ఎంగిలి బయటికి ఉమ్మేస్తుంటారు కదా చిన్నప్పుడు ఎక్కువ కారుతుంటుంది అలాంటివి కూడా తగ్గిస్తుంది ఇది ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇంకా పిల్లలకి మామూలుగా జలుబు ఫీవరు అలా పిల్లలు అన్నాకే వస్తుంటాయి కదా అలా వచ్చినా కూడా వాళ్ళు చాలా డల్గా డీలా పడిపోకోకుండా చాలా యాక్ ఆ టైంలో కూడా యాక్టివ్గా వాళ్ళ ఫేస్లో ఎటువంటి డల్నెస్ లేకుండా ఉంటుందండి ఈ యూజ్ చేయడం వల్ల పిల్లలు కొందరు ఏం తిన్నా మదర్ మిల్క్ తీసుకుంటున్నా ఎక్కువ మోషన్ అవుతుంటుంది వాళ్ళకి అలా అలా బాగా అరగా ఇచ్చుకుండే శక్తి కూడా పిల్లలకి ఈ వజ కొ వజ పోయడం వల్ల వాళ్ళకి ఆ శక్తి కూడా వస్తుందండి మీరు అలా చేస్తే వాళ్ళకి ఎటువంటి అటువంటి ఆకలి ఈ డైజెషన్ సిస్టమ్ ప్రా సమస్యలు ఇవన్నీ ఏం లేకుండా వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఈ వజాకొమ్మ మనం యూజ్ చేయడం వల్ల పిల్లలకి ఖచ్చితంగా మీరు మిరపగింజి అంతా తీసుకొని త్రీ మంత్స్ పిల్లలు టూ మంత్స్ పిల్లలకి అయితే ఖచ్చితంగా అంత కొంచెం మిరపగింజి అంతా తీసుకొని మీరు మదర్ మిల్క్ ఎక్కువ యాడ్ చేసి వాళ్ళకి ఇవ్వండి ఖచ్చితంగా మీరు డైరెక్ట్గా వాళ్ళకి తేనెలో నాకు ఇచ్చడం అలాంటివి చేయకండి ఎందుకంటే ఘాటుగా ఉంటుంది పిల్లలు తట్టుకోలేరు వన్ ఇయర్ దాటిన తర్వాత అయితే మనం తేనెలో యాడ్ చేసి ఇచ్చినా కూడా వాళ్ళకి అప్పటికి ఆ కెపాసిటీ వచ్చింటుంది వాళ్ళ వాటిని తీసుకోగలరు అలా చేయండి తప్ప మీరు వన్ ఇయర్ లోపల అలాంటి ప్రయోగాలు చేయద్దండి ఇంకా మదర్ మిల్క్ లేని వాళ్ళు ఇంకా మీరు యూజ్ చేస్తుంటారు కదా మీ పిల్లలకి ఏదైనా మిల్క్ అదర్ మిల్క్ ఆ మిల్క్లో కొంచెం యాడ్ చేసి వాళ్ళకి పోస్తుండీ మీ అమ్మమ్మ వాళ్ళ నాన్నమ్మ వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా మీ అమ్మ వాళ్ళు అలా వాళ్ళతో అయినా మీరు వే వేయించండి మీకు మీకు అలవాటు లేకపోతే ఫైవ్ సిక్స్ మంత్స్ అయితే మనకి అలవాటు అయిపోతుంది అప్పటి నుంచి మనము వాళ్ళకి పోయచ్చు మా పిల్లలకి ఇప్పుడు నేను ఇలా ఇలానే అరగదీసి ఇస్తుంటాను తేనెలో తేనెలో కానీ లేకుంటే హాట్ వాటర్లో కానీ గోరువెచ్చని నీళ్ళల్లో అలా కానీ లేకుంటే మిల్క్లో అలా యాడ్ చేసి ఇప్పటికి కూడా ఇస్తుంటాను మనం అప్పుడప్పుడు ఇలా ఇస్తుంటే వాళ్ళకి చాలా గుర్తు గుర్తుపెట్టుకు మెమరీ పవరు చాలా బాగా ఉంటుంది వాళ్ళకి ఏదైనా చెప్పిన వెంటనే బాగా గుర్తు పెట్టుకునే శక్తి ఉంటుంది వాళ్ళకి చురుగ్గా చు వేట్లో అయినా కూడా చురుగ్గా పాల్గొనేసే వాళ్ళకి ఉంటుంది ఇది వీటిని ఈ ఏజ్ వరకే పోయాలని ఎటువంటి కంట్రోల్ లేదండి మనము పిల్లలకు అప్పుడప్పుడు వాళ్ళకి ఇస్తూనే ఉండాలి ఇస్తూనే ఉంటే వాళ్ళకి ఇది దీనివల్ల చాలా యూజెస్ ఉంటాయి కదా ఆ యూజ్ యూజెస్ అన్నీ వాళ్ళకి పెద్ద అయినా కూడా వాళ్ళకి ఉపయోగపడతాయి ఓకే ఫ్రెండ్స్ నాకు తెలిసి మా నాన్నమ్మ చెప్పిన మా మా పెద్ద మా పెద్దవాళ్ళు చెప్పిన విషయాలు నేను మా పిల్లలకి యూజ్ చేశానండి ఆ యూజ్ చేసినట్ే ఈ ఈ చిన్ని చిన్నివి అవన్నీ మీకు నచ్చుతాయి అని మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి కొలీగ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలంటే కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తే పక్కనే గంట సింబల్ వస్తుంది ఆ గంట సింబల్ని మీరు క్లిక్ చేస్తే ఇలాంటివి ఏ వీడియో చేసినా కూడా మీ మొబైల్ నోటిఫికేషన్కి ఈజీగా వస్తుందండి ఓకే ఫ్రెండ్స్ నాకు తెలిసిన ఈ వస ఉపయోగాలు అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఓకే టిల్ దెన్ బాయ్ బాయ్